మగారు కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయకూడదు అని వింటుంటాం సాయంత్రం గురించి మాట్లాడుకుందాం సాయంత్రం పూట అలాగే దీపాలు పెట్టేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు అంటుంటారండి చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని అవునా అంటే ఇది వరకు జయ ఇది ఈ కాలానికి ఉపయోగపడుతుందో పడవ చెప్పలేను నేను కొంచెం నాకు కూడా అనుమానాలు ఉంటుంటాయి వాటి మీద ఇదివరకటి రోజుల్లో సాయంత్రము అంటే దీపాలు పెట్టడము తర్వాత చీకటే జీవితము ఒట్టి దీపాలతోటి వద్దా గూట్లో దీపం నోట్లో నోట్లో ముద్ద తిని పడుకోవటమే చీకటి పడ్డాక కొన్ని కొన్ని పనులు చేస్తే ఏమి కనపడదు వస్తువు వేస్ట్ ఆ టైం కలిసి రాదు మనకి అందుకని కొన్ని అసలు చేయనే కూడదనే వాళ్ళు చేయకూడదు అవి క్రమంగా మనకు ఎట్లా అయిందంటే అది సాయంకాలం చేయకూడనే నియమంగా వచ్చేసింది మనం దాన్ని అలవరుచుకుని ఉన్నాం పెద్దవాళ్ళు చెప్తారు ఏ సాయంత్రం చేయబాక ఏమిటి అసుర సంధ్య వేళ అంటారు అసుర సంధ్య వేళ చేయకూడదు చీకటి పడేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు మనకి అది అట్లా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి అంటే అప్పటి కాలానికి అనుగుణంగా చెప్పిన మాటలు అంటారు ఎక్కువ భాగం కాలానుగుణంగా చెప్పినవే దాన్ని ఆ కాలానుగుణంగా చెప్పే విషయాన్ని ఎట్లా చెప్తారు దాన్ని ఇప్పుడు అమ్మాయి అలా చేసుకోబోక అంటే నీకు నచ్చదు ఏ నీకు డబ్బులు రావు అలా చేసేవంటే అనంగానే టక్కన కాళ్ళు పెప్పేవాళ్ళు ఆపేస్తారు చూడు అవునవును అవును కదా దీనివల్ల అనారోగ్యం వస్తుందని కానీ ధన ధనం పోతుందని కానీ లేదా ధనం వస్తుందని కానీ చెప్పామనుకో అప్పుడు ఖచ్చితంగా వింటారు ఫాలో వినిపించటం కోసం కొన్ని ఖచ్చితమైన పద్ధతులు ఏర్పరిచారు అందులో సాయంకాలం కసు ఊడ్చకూడదు ఇల్లు ఊడకూడదు ఇల్లు ఊడకూడదు ఇప్పుడు ఎట్లా పెందరాలే దీపాలు పెట్టకముందే ఇల్లు చేసుకోవాలి దీపాలు పెట్టాక ఇల్లు ఊడకూడదు దీనికి పాయింట్లు చూద్దాం ఎందుకు అని వాకిళ్ళు ఇల్లు దీపాలు పెట్టాక ఊడ్చామనుకో కసు ఎట్టిపోయిందో ఏమైందో మనకేమైనా కనపడుతుందో చూసుకోకుండా హాల్ మధ్యలో పెట్టి దాన్నే తొక్కుంటాం మనం అవును ఏ వస్తువు ఏదైనా పొద్దున్నే బంగారపు వస్తువు ఏదైనా చిన్నది చేయి సారిపడింది అనుకో మన ఇంట్లో మనం ఊడ్చేటప్పుడు కొంచెం చీకటి పడ్డాక ఊడిస్తే ఒళ్ళేం తెలుస్తుంది అదే మూలక పోతుంది వస్తువు పోతుంది అందుకని ఉండగా చెయ్యాలి ఆ పనులు అందుకని ఇది మొదలు పెట్టారు దీనికి ఏమని చెప్తారో తెలుసా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కరెక్ట్ అంటే మనం చేస్తాం ఆ పని ఇంకా ఇది ఊడవకుండా ఉంటావు మనకి సాయంకాలం చేయకూడని పనులు ఇవి ఇది ఒకటి తర్వాత అది తలకై దువ్వుకోకూడదు తల దువ్వుకోకూడదు దువ్వుతావు నువ్వు సాయంకాలం రకరకాల దువ్వేస్తావు నీ ఒంటి మీద కొంత హెయిర్ పడుతుంది నేల మీద కొంత పడుతుంది చుట్టుపక్కల ఏమైనా కుర్చీలో సోఫాలు ఇప్పుడు అన్నీ అవే కదా మన ఇళ్లలో వాటిలో ఎక్కడ ఏవో పడతాయి హెయిర్ కనపడదు నువ్వు అది తినేటప్పుడు కంచంలోకి వస్తే ఏ చంటి బిడ్డ ఉండి దాని వాడి మొహం మీద పడితే నీ నెత్తిలో పేలుంటాయి అవి కూడా ఒంటి మీద పడతాయి కదా కదా ఒంటి మీద పడతాయి చికాకు అందుకని చీకటి పడ్డాక చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది జాగ్రత్త జాగ్రత్త అయిందా దీని తర్వాత దీపాలు పెట్టరు సాయంకాలం అయ్యాక కొంతమంది లైట్ అలాగే చీకట్లో ఉంటారు అవును ఎప్పుడో అవసరమైతే కానీ వేసుకో ఇట్లా సంధ్యా సమయం అవ్వంగానే ఇలా దీపం వేసుకోవాలి లైట్ వేసుకోవాలి దీపాలు వెలిగించి పెట్టుకుంటే కొంచెం ఇల్లు బాగుంటాయి ఏదైనా దాని తాటిమాటిన ఎవరైనా మనుషులు వచ్చినా మనకి కనపడుతుంది ఈ రెండు మెయిన్గా చెప్తారు దీంతోపాటు సంధ్య వేళ పడుకోకూడదు ఈ ఆఫీసుల నుంచి స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి వస్తారు ఐదు బావు ఐదు ఇరవైకి వచ్చి ఆ సోఫాలు అడ్డం అవునండి అలా నిద్రపోతారు ఆ టైంలో పడుకోవటం దరిద్రం మంచిది కాదు నీకు తక్కువ ఆరు గంటలకు పడుకుని ఎనిమిదింటికి లేచిన వాళ్ళు రాత్రి నిద్రపోతారా ఆరోగ్యం ఏమైంది దరిద్రమే కాదు అయింది అంతేగా అందుకని సాయంకాలాలు పడుకో మనం మధ్యాహ్నం పడుకుంటేనే నిద్ర పట్టదు సాయంత్రం వేళ పడుకుంటే రాత్రంతా నిద్ర నీకు సాయంత్రం పనులు సాయంకాలం పండ్లు అయిపోతాయి ఒకటి ముందు ఆరోగ్యం పాడైపోతుంది రాత్రి నిద్రపో మనం నిద్రపోవాల్సింది ఎప్పుడు రాత్రి సాయంకాలం కాదు అందుకని దీన్ని ఒక దాన్ని ఖచ్చితంగా మాన్పించేసారు గోర్లు కూడా కట్ చేసుకోకూడదు గోల్డ్ కట్ చేసుకోకూడదు ఇప్పుడు గోల్డ్ కట్ చేసాము చీకటి మాటన గోల్డ్ కట్ చేసి ఈ గోరు ఒక ఇట్లా నొక్కి టక్కు టక్కుమని ఎగురుతుంది అది ఇక్కడే పడుతుందా ఎక్కడైనా పడుతుందా తెలీదు వెలుతురుండగానే చెయ్యాలి అవన్నీ కూడా మనకి అవసరమైనవి ఇవంతా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అవునండి ఏం పర్వాలేదు నేను అలాగే చేస్తాను నేను జాగ్రత్తగా చేస్తాను అంటావు ఎప్పుడో ఒకసారి నీ వసంత తప్పిపోతుంది అప్పుడు ఏం చేస్తాం ఈ కట్ చేసిన గోరు బియ్య బస్తాలో అయినా పడవచ్చు అది మళ్ళీ ఆహారంలోకి వస్తే ఏ బిడ్డకో వెళ్తే నీకు తెలియకపోతే ఎందుకు వచ్చింది బాధలు అవన్నీ అందుకని ఈ పనులు నో 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 అని చెప్పేవాళ్ళు సాయంత్రం పూట అన్నం తింటాం అసురు సంధ్య వేళ అన్నం తినకూడదు రాక్షసులు తింటారు తింటారు రాక్షస భోజనం అని చెప్తారు చీకటి పడ్డాక తినాలి సమయం ఆరున్నర ఏడు గంటలకి కరెక్ట్గా అక్కడ సంధ్య అవుతుండగా నువ్వు ఇక్కడ కంచం పెట్టుకోకూడదు సంధ్యాకాలం చేయవలసింది ఏమిటి దీపాలు పెట్టుకోవటం దైవ నమస్కారం ఏదైనా మంచి మాట వినటం అవి ముఖ్యమైనవి అలా ఆ సమయంలో ఆ పని చేస్తే ఏమిటి నీకు మేలు జరుగుతుంది అన్ని రకాలుగాను అన్ని రకాల మేళ్ళు జరుగుతాయి నీ బతుకు ఒక నియమం ఏర్పడుతుంది ఒక క్రమశిక్షణ ఉంటుంది మనకి రమ్మగారు అందుకే కదా తదాస్తు దేవతలు ఉంటారు సాయంత్రం వేళ తిరుగుతూ ఉంటారు అందుకని ఏదో ఒకటి పిచ్చి మాటల అరుపులు ఇప్పుడు పోనీ సాయంకాలం వేళ పోట్లాడుకోకూడదు అసురు సంధ్య వేళ పోట్లాటేందుకు అసురు సంధ్య వేళ సాయంకాలాల వేళ కనుక పోట్లాడుకుంటే రాత్రి పోయిందా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోవట్ల మనం సంసారంలో ఉంటే మొగుడు పెళ్ళాలకు పడి చావదు సాయంత్రం పొట్టుకుండా పోట్లాడుకుంటే రాత్రి ఎడమహం పెడమొహంతో పడుకుంటారు మామూలు వాళ్ళైతే ఆ దిగులతోటి ఆ విసుగుతోటి చావు ఆరోగ్యం పాడవల నువ్వు ఏ విషయం తీసుకో పెద్దవాళ్ళు చెప్పినవన్నీ మన మంచికే మనం ఇలా ఒక పాయింట్ పెట్టుకుంటే లేకపోతే చెప్ప భయపెట్టకపోతే నువ్వు వినవు కదా అందుకు పెట్టారు అందుకని పెట్టారు తర్వాత భార్యాభర్తలు కలవకూడదు సంగమ నిషేధం ఉంటుంది సాయంకాలాలు ఈ సమయంలో కనుక సంగమం జరిగితే పుట్టే సంతానం మంచిది పుట్టదని రాక్షసులు పుడతారని చెప్తారు రాక్షసులు పుడతారో పుట్టరో పక్కకు పెడితే నైట్ స్లీప్ డిస్టర్బెన్స్ పైగా సాయంకాలం వేళ నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే చూసేవాళ్ళకి ఏమి బాగుండదు అమర్యాదకరమైన పద్ధతి ఏ సమయంలో ఉండవలసింది ఆ సమయంలో ఉండాలి నువ్వు పిల్లల ముందో పెద్దవాళ్ళ ముందో భార్య భర్త ఒళ్ళో కూర్చోలేరు కదా దానికి లోపలికి వెళ్ళాలా ఏకాంతం కావాలా ఎంతో కొంత నువ్వు సాయంకాలం పనివేళ నువ్వు ఆహారం తినవలసిన వేళ దీపాలు పెట్టుకోవాల్సిన వేళ సాయంకాలపు పనులు చేసుకోవాల్సిన వేళ అసలు దివాసంగమే నిషిద్ధం ఈ సంధ్యాసంగమం మరీ నిషిద్ధం ఇవి పనికిరావు అని చెప్తారు దీనివల్ల తర్వాత డే అంతా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇది పనికిరాదు ఖచ్చితంగా మనకు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి పనికి వస్తుందో పనికిరాదు ఒకవేళ నష్టం రాకపోయి ఉండొచ్చు చేయకుండా ఉంటే అయిపోతుంది అయిపోతుంది ఇవన్నీ పాతకాలపు పద్ధతులు అయినప్పటికీ మనం ఈ రకమైన నియమానికి అలవాటు పడితే మన జీవితాలకి క్రమశిక్షణ ఉంటుంది నీకు కావాల్సిందేంటి పని అయిపోవటం కాదు ప్రాపర్గా అవడం ఏదైనా సరే నువ్వు ప్రాపర్గా చేయాలంటే ఏం చేయాలి క్రమశిక్షణ ఉండాలి ఉండాలిగా ఉండాలంటే ఈ సమయంలో ఇది చేయకూడదు అని ఒక బ్రెయిన్లో ఒక ఫిక్సేషన్ ఉంటే దాని ప్రకారం నువ్వు సరిగ్గా చేస్తావు తప్పకుండా అంతే నమస్తే నమస్తే చేయండి